అభివృద్ధి చెందాలంటే పాలకులు ప్రజా సేవలు అవ్వాలి. దేశం సుభిక్షంగా ఉండాలంటే కార్మిక కర్షక శ్రేయస్సు మూలాధారం. ఎక్కడైతే ప్రజాస్వామ్యం, ప్రజాక్షేమం, సంక్షేమం, లౌకికతత్వం పరిడవిల్లుతాయో, వ్యవసాయం, పారిశ్రామిక, నీటిపారుదల, విద్య, వైద్య రంగాలు ప్రగతి పదంలో పయనిస్తాయో అక్కడ అభివృద్ధి ఫలాలు, ప్రజలు ఆనందాలు అంబరాన్ని తాకుతాయి. ఇది నగ్న సత్యం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి గత 4 సంవత్సరాలుగా రివర్స్ పాలన సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ పహారా మధ్య ఇంటికి పరిమితమై పాలన సాగిస్తున్న అపకీర్తి జగన్మోహన్ రెడ్డికి దక్కుతోంది. అధికారులు నియంత్రించడంలో విఫలమైంది జగన్ రెడ్డి ప్రభుత్వం. అధికారం చేపట్టిన తదుపరి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సర్దుబాటు, కస్టమర్ ఛార్జీలు తదితరాలు పేర్లతో దాదాపు 50,000 కోట్లు కరెంట్ ఛార్జీలు గుదిబండను మోపింది. ఆస్తి, చెత్త, నీటి పన్నులు పెంచి ప్రజల జేబులో కొల్లగొడుతుంది. ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి, ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి, ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి, ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. జయప్రదేశ్ సిపిఐ బస్సు యాత్రనే, 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 జయప్రదేశ్ సిపిఐ బస్సు యాత్రనే. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్. వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలే, వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలే, వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలే సిపిఐ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ అన్యాయాలు, అక్రమాలు ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాలకి మళ్ళీ బుద్ధి వచ్చేటట్లు ఈ ప్రభుత్వాలకి చమరగీతం పాడేందుకు మళ్ళీ ఆగస్టు 17వ తారీఖు నుంచి మళ్ళీ అక్టోబర్ 8వ 8వ తారీఖున తిరుపతి వరకు జరిగే బస్సు యాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ మరి ఇతర ప్రజా సంఘాలు నడుం బిగించాయి. ఎందుకంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడే కానీ అభివృద్ధి చెందిన పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా అక్కడ ప్రాజెక్టులు తెచ్చిన పాపన పోలే. మళ్ళీ రైతులు కూడా అన్ని విధాలుగా ఈరోజు పంటలు ఎండిపోతున్నప్పటికీ రైతులు మళ్ళీ అధికారులు అయితే తొంగి చూడని పరిస్థితి. కాబట్టి దీన్ని మేము సిపిఐ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇంతవరకు 4 సంవత్సరాల పాలనలో రాజధాని ఏదో తెలియని పరిస్థితి. ఓ పక్క అమరావతి చెప్పుకునే పరిస్థితి ఉంది, కానీ ప్రత్యేకమైన రాజధాని ఏదనేది మనకు అర్థం కాకుండా పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు అర్థాంతంగా ఆపేశారు. దానికి నిధులు తీసుకొచ్చి దాంట్లో అలా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంతో పోరాటం చేసి తీసుకొచ్చి రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజిస్తే అలా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా మేము నిధులు ఇస్తామని చెప్పేసి ఈరోజు నిధులు కూడా ఇవ్వకుండా దాన్ని అట్టడుగు పక్కకు నెట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చాలా బాధాకరం. 3 రాజధానులు అంటా ఉన్నారు. ఏ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి. మన ప్రత్యేక హోదా లేదు. ఉన్న ఫ్యాక్టరీలని ఆదాని అంబానీలకి అప్పనంగా కట్టబెడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది, కేంద్ర ప్రభుత్వం విధి విధానాలకు తలవకే ఈరోజు ప్రభుత్వం పోతా ఉంది. అందుకే ఈ ప్రభుత్వానికి కాలం వేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా బస్సు యాత్రతో మన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, కర్షక వ్యతిరేక విధానాలు, ఈ విధంగా ఈ విధానాలన్నింటి కూడా తీసుకుని పోయి ప్రజల్లో ఎండగట్టి ప్రజా ప్రభుత్వ తీరును ఈరోజు తీసుకుపోయేదానికి మేము శ్రీకారం చుట్టాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఇదే విధంగా కొనసాగుతాయి. ఇంకా ఎన్నికలు కూడా ఆసన్నం అవుతా ఉన్నాయి. ప్రభుత్వాలకు ఖచ్చితంగా గద్దె దిగాక మానదని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు విద్య అమ్ముడుపోతూ ఉంది, వైద్యం అమ్ముడిపోతూ ఉంది, ప్రధానిక మస్తు కష్టాల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోయి విపరీతంగా ఆకాశంలో చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. వాటిని నియంత్రించడంలా మళ్ళీ నిరుద్యోగుల భర్తీలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ మాటల వరకే పరిమితమైంది, కానీ పట్టించుకున్న పోలే, ఎక్కడే కానీ దాన్ని పుట్టించుకున్న పాపాన పోలే. అదేవిధంగా కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేందుకు శ్రీకారం చుట్టింది. దానికి మేము అడ్డుకట్ట వేసేందుకు ఇతర ప్రజా సంఘాలు ఇతర పార్టీలతో కలుపుకొని ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.